రాలేదంటే అవతలకి వస్తుందని వాళ్ళు ఒకవేళ అలా పెట్టినా మా ఆధార్ కార్డు లో అన్ని వస్తాయి. ఏం తెలియదప్ప మీరే కదా సాఫ్ట్వేర్ రాసినది. ఒక్క నిమిషం చెప్తాను. ఈ పెన్షన్లు ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా పేదోళ్ళకి అని ఇచ్చేది. ఊర్లో ఉండేవాళ్ళు ఇప్పుడు ఇచ్చేవాళ్ళంతా నేను చెప్పేది. దానికి ఒక క్రైటీరియా పెట్టాం 10 ఎకరాల కంటే తక్కువ అని. నేను చెప్పేది నీకు ఒక గురించి కదా, అందరికీ చెప్తున్నా. 10 ఎకరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళకు, 300 యూనిట్ల కంటే తక్కువ ఉన్న వాళ్ళకు, ఇంకేది 1000 చదరపు అడుగుల కంటే ఇండ్లు తక్కువ ఉన్న వాళ్ళకు, అట్లా కొన్ని క్రైటీరియా పేదవాళ్ళకు అని ఒక లెక్కాచారం కిందకి ప్రభుత్వం ఇచ్చింది. దాంట్లోకి ఇన్కమ్ ట్యాక్స్ పేయరు, ప్రభుత్వ ఉద్యోగి వాళ్ళు రాకూడదని వీళ్ళే సాఫ్ట్వేర్ అంతా రాశారు. దాంతో ఒక ఆధార్ తీసుకున్నామంటే ఆధార్ కార్డు అట్లని కాదు, ఆధార్ కార్డు అలా తీసుకున్న వాళ్ళకు కూడా ఈసారి నిలిచిపోయినాయి. అడుగు కావాలంటే వాళ్ళందరూ చుట్టుకుని నన్ను ఇంతవరకు ఇప్పుడు కొడుకు కాకుండా వేరే వాళ్ళని పెట్టుకోవాలనుకున్నా అని అంటారు మా వాళ్ళు. సింగిల్ కార్డు అయితే చేసేకి లేదు అంటారు. ఎందుకు చేసేకి లేదంటే 3 పిల్లలు కూడా ఇడిపోతున్నారు దీనిలో కోసం అని చెప్పేసి. సో కొడుకు బాగా చూసుకుంటాడు, ఇంకా పెళ్లి కాలే కదా అంతవరకు. ఎందుకు చూసుకోడు, వాళ్ళు చదివించలేదు మనం చూసుకోవడం. ఉద్యోగం తీసేయాల దాదా. నువ్వు బొరాకిల్లో ఉద్యోగం తెచ్చుకొని నువ్వు మీ అమ్మకి చెప్పాలా లేదా? ఏ హీరో, నువ్వు మీ అమ్మకి చెప్పాలి కదా నేను ఉద్యోగం ఉన్నామ్మా, నేను చూసుకుంటాను నిన్ను అని చెప్పాలా లేదా? అందరికి గవర్నమెంట్ నుంచి వస్తాయి.